హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నరసింహ. తెలుగు పల్లవి ఛానల్కి స్వాగతం. ఫ్రెండ్స్, ఈరోజు మనం చెప్పుకోబోయే కథ స్వర్ణ శివలింగం 1వ భాగం. యువరాజు జయంతుడు తెల్లని గుర్రం మీద వేగంగా వస్తున్నాడు. ఉన్నట్టుండి నేలని చూసిన యువరాజు ఆశ్చర్యపోయాడు. నేల మీద మట్టి రేణువులు వెండి రంగులో మెరిసిపోతున్నవి. కొంత దూరంలో బంగారు రంగుతో మెరిసిపోతున్న పెద్ద వృక్షం కనిపించడంతో అక్కడికి వెళ్ళి గుర్రం దిగాడు. ఆ చెట్టు ఆకులు రకరకాల ఆకారాలతో రంగులతో ఉన్నాయి. అంతేకాదు, ఆ వృక్షానికి మామిడి, పనస, నారింజ, అరటిపండు, ద్రాక్ష ఇలా అన్ని రకాల ఫలాలు ఉన్నాయి. ఒకే చెట్టుకి ఇన్ని రకాల ఫలాలు కాయటం యువరాజుకు ఆశ్చర్యం అనిపించి దగ్గరికి వెళ్ళాడు. ఆకలితో ఉన్న యువరాజుకి మామిడి పండు తినాలనిపించడంతో చెట్టు నుండి కిందికి దిగిన కొమ్మకున్న మామిడి పండును తెంపడానికి తాకాడు. మరుక్షణం పండు పగిలి అందులో నుండి నీలిరంగు పొగ వచ్చి యువరాజుని లాక్కొని తిరిగి పండులోకి పోయింది. మామిడి పండు మామూలుగా మారిపోయింది. ఉలిక్కిపడి నిద్రలేచిన విశాలపుర మహారాజు కనకసింహుడు, అరే, ఎంతటి భయంకరమైన కళ! నా కొడుకు జయంతుడు విచిత్ర చెట్టు వద్దకు వెళ్ళడమేమిటి? ఆ పండు యువరాజుని తనలో లాక్కోవడమేమిటి? ఎందుకు నాకు ఈ కళ వచ్చింది? యువరాజుకు ఏదైనా అపాయం రానున్నదా? సరిగా అర్థం కావడం లేదు అనుకుని పడుకున్నాడు. కానీ నిద్ర రాలేదు. పదే పదే ఆ విచిత్ర చెట్టు గుర్తుకు వస్తుంది. అందువలన మంచంపై కూర్చొని రాత్రంతా గడిపాడు. మర్నాడు తెల్లవారి మహారాజు రాజగురువుని పిలిపించి రాత్రి తనకి వచ్చిన కళ గురించి చెప్పాడు. మహారాజా, ఈ కళ వలన మీకు జరిగే నష్టం ఏదీ ఉండదు. యువరాజు జాతకరీత్యా చూస్తే అతడు 100 సంవత్సరాలు ప్రాణంతో ఉంటాడు. అందువలన మీరు ఆ కళ సంగతి మరిచి సంతోషంగా ఉండండి అన్నారు రాజగురువు. యువరాజుకు ఎటువంటి గండం లేదంటే సంతోషం. కానీ ఆ విచిత్ర చెట్టు సంగతి గురించి మీకు ఏమైనా తెలుసా? దాని సంగతి చెప్పండి. నిజంగా ఈ కాలంలో అటువంటి చెట్టు ఉందా అని అడిగాడు మహారాజు. నాకు తెలిసి లేదు మహారాజా. కాకపోతే మా పూర్వీకులు రాసి ఉన్న తాటాకు గ్రంథాలు పరిశీలించి చెబుతాను. నాకు 2 రోజులు అవకాశం ఇవ్వండి అని రాజగురువు తన ఆశ్రమానికి వెళ్ళాడు. విశాలపురానికి 10,000 యోజనాల దూరంలో పెద్ద కొండగుహలో పెద్ద కాళీ విగ్రహం ముందు మంత్రాల మల్లి పెద్దగా యాగం చేయసాగింది. 4 రోజులుగా కఠోరంగా మంత్రాల మల్లి ఆ యాగం చేస్తుంది. క్రిందటి పౌర్ణమి రోజున ప్రారంభించిన యాగం ఇంకో పౌర్ణమి రోజు వరకు సాగినా కాళీమాత అనుగ్రహం కలగకపోవటంతో మల్లి తీవ్ర ఆవేదన చెంది కింద ఉన్న కత్తిని తీసుకొని, కాళీమాత, నాపై ఇంకా దయ కలగలేదా? అయితే నేనే నీ దగ్గరికి వచ్చేస్తాను అంటూ కత్తితో తన తల కోసుకోబోయింది. ఆగు మల్లి, ఆగు అన్న పలుకులకు మల్లి కళ్ళు తెరిచి చూసింది. యజ్ఞగుండంలో నుండి ఎర్రరంగు పొగ గుండ్రంగా తిరుగుతున్నది. మాత, నాపై దయ కలిగి ఈ రూపంలో నాకు కనిపిస్తున్నావా? నా జన్మ తరించింది, నా కోరికను నెరవేర్చు అన్న మల్లితో, పుట్టిన ప్రతి ఒక్కడూ చావవలసిందే, అందువల్ల నీకు చావు రాకూడదన్న కోరిక తప్ప వేరే ఏదైనా వరం కోరుకో అన్నది మాత. మంత్రాల మల్లి కొంచెం ఆలోచించి, అలాగే తల్లి, నాకు మరణం ఎప్పుడైనా రాని, పర్వాలేదు, కానీ చనిపోయిన వారిని తిరిగి బతికించడానికి అమృత వేరు కావాలి, దాన్ని నాకు ఇవ్వండి అన్నది. అమృత స్వర్ణ వృక్షం వేరును సంపాదించు, దానితో నీ కోరిక నెరవేరుతుంది. ఆ వృక్షం ఈ లోకంలోనే ఉంది, వెతికి ఆ వేరును సంపాదించు అని ఆ పొగ యాగగుండంలో కలిసిపోయింది. ఆ తరువాత మళ్ళీ అమృత స్వర్ణ వృక్షం ఎక్కడుందో అని ఆలోచించింది, కానీ తెలియలేదు. ఆ తరువాత మళ్ళీ అగ్నిగుండం వద్దకు వెళ్ళి, అగ్నిగుండమా, 4 రోజులుగా అగ్నితో రగులుతున్న నువ్వు శక్తిమంతుడివి. ఇంకొంచెం సేపటిలో నీలో శక్తి తగ్గిపోబోతుంది. అంతలో నాకు అమృత స్వర్ణ వృక్షం ఎక్కడుందో చెప్పు అని ప్రాధేయపడింది. మళ్ళీ అమృత స్వర్ణ వృక్షం ఇక్కడికి చాలా దూరంలో
గండభేరుండపురంలో ఉంది. అక్కడికి నీలాంటి మంత్రతంత్రాల వాళ్ళు ఒంటరిగా వెళ్లడానికి వీలుండదు, అందువలన దానిపై ఆశ వదులుకో అన్న మాటలు వినిపించాయి. నేను ఒంటరిగా కాకుండా ఎవరినైనా తీసుకువెళితే వీలవుతుందని నీ మాటల వలన నాకు అర్థమవుతుంది. అయితే అటువంటి వీర సాహసాలు గల వ్యక్తి ఎవరు? ఆ సంగతి చెప్పు అన్నది మంత్రాల మల్లి. అపూర్వ శక్తి గల ఇద్దరు ఈ లోకంలో ఉన్నారు. ఒకరు విశాలపుర యువరాజు జయంతుడు, ఇంకొకరు అవంతీపుర యువరాణి కాంచన. వాళ్లని నీతో బలవంతంగా అక్కడికి తీసుకుపోతే నీ కోరిక నెరవేరదు. వారి ఇష్టంతో నీ వెంట రావాలి. ప్రయత్నించు, నాకు శక్తి అయిపోయింది అంటూ మాటలు ఆగిపోయాయి. మంత్రాల మల్లి ఆ ఇద్దరిలో ఒకరిని తనతో గండభేరుండపురం తీసుకువెళ్లాలని మనసులో నిశ్చయించుకుంది. సూర్యోదయం కావడంతో అవంతీపుర మహారాజు సింహసేనుడు నిద్ర నుండి లేచి అలవాటుగా తలపైకెత్తి చూశాడు. అదిరిపడి పెద్దగా అరిచాడు. ఆ అరుపుకు పక్కనే నిద్రపోతున్న మహారాణి మేల్కొని రాజుగారిని కారణమడిగి తలపైకెత్తి కెవ్వున అరిచింది. ఆ అరుపులకు సేవకులు పరిగెత్తుకొచ్చారు. రాజు రాణి మంచంపై నుండి కిందికి దిగకుండా భయంతో వణకసాగారు. మహారాజా, ఏం జరిగింది? ఎందుకు భయపడుతున్నారు? ఈ గదిలో మీరు తప్ప వేరే ఎవరూ లేరు కదా అని అడిగారు సేవకులు. రాజుగారు భయంతో చేతిని పైకెత్తి చూపించడంతో సేవకులు అటువైపు చూసి, అక్కడ ఏమీ లేదు, మీకు ఏం కనిపిస్తుంది? ఆశ్చర్యంతో అడిగారు. మీకు కళ్ళు కనిపించడం లేదా? మా ఇద్దరి నెత్తి మీద బండరాయి ఏ ఆధారం లేకుండా నిలబడింది. అది ఎలా వచ్చింది? కోపంగా అడిగాడు మహారాజు. సేవకులకు ఏమీ కనబడలేదు. అందువలన బయటికి వెళ్ళి మంత్రిగారిని పిలుచుకువచ్చి చూపారు. మంత్రి అటువైపు చూసి, మహారాజా, మీకు కనిపిస్తున్న బండరాయి మాకు కనబడలేదు. ఇది ఏదో వింతగా ఉంది. మీరు మంచం దిగి ఇటువైపు రండి అనడంతో రాజు రాణి మంచం దిగి ఎదురువైపు వచ్చి నిలిచారు. వారికి కనిపిస్తున్న బండరాయి వారితో పాటే అటువైపు వచ్చి వారి నెత్తి మీద నిలబడింది. ఆ బండరాయి వారికి తప్ప తక్కిన వారికి కనబడలేదు. మహామంత్రి, ఇదేదో విచిత్రంగా ఉంది. మేము ఎటువైపు వెళ్ళినా ఆ బండరాయి మా వెంటనే వస్తుంది. ఏ సమయంలో మా నెత్తి మీద పడుతుందో అని భయంగా ఉంది. ఎందువలన ఇలా జరుగుతుంది? కారణం తెలుసుకోండి అని రాజుగారు అనడంతో మంత్రిగారు బయటికి వెళ్ళారు. అంతలో యువరాణి కాంచన అక్కడికి వచ్చి కారణం తెలుసుకొని తలపైకెత్తి చూసింది. కాంచనకి బండరాయి కనబడలేదు. తల్లిదండ్రులకు నచ్చజెప్పి బండరాయి సంగతి మరిచి తక్కిన పనులు చేసుకోమని ధైర్యం చెప్పింది. ఆస్థానంలో అడుగుపెట్టిన మహారాజు భయం భయంగా నడుస్తూ సింహాసనం మీద కూర్చోటం చూసి సభలోని వారు ఆశ్చర్యపోయారు. ఆ తర్వాత వారికి అసలు సంగతి తెలిసింది. తర్వాత సభలోని వారితో, నా పరిస్థితి అందరికీ అర్థమైందనుకుంటాను, దీనికి పరిష్కార మార్గం చెప్పండి, ఈ భయాన్ని భరించలేకున్నాను అన్నాడు. అప్పుడే సభలోకి వచ్చిన మునీశ్వరుడు, మహారాజా, మీకు రాణిగారికి మాత్రం తలపై కనిపిస్తున్న బండరాయి మీ పాపాల మూట. పాపాలు మీరిద్దరూ చేసున్నందువలన ఆ బండరాయి తక్కిన వారికి కనబడదు. కొంతకాలం ఇలా సాగితే మీ ఆరోగ్యం పూర్తిగా నాశనమైపోతుంది. దీని నుండి తప్పించుకోవడానికి మార్గం ఉంది అన్నాడు. అయితే త్వరగా చెప్పండి అన్న మహారాజుతో మునీశ్వరుడు గండభేరుండపురంలో ఉండే అమృత స్వర్ణ వృక్షానికి రకరకాల రంగులలో ఆకారాలలో ఆకులు ఉంటాయి. వాటిని మీ తల మీద పెట్టుకొని తలంటి స్నానం చేసుకుంటే మీరు చేసిన పాపాలు పూర్తిగా నశించిపోతాయి. ఆ తర్వాత ఆ వృక్షం ఆకులు కొన్ని మీ పూజా గదిలో ఉంచి పూజ చేస్తూ ఉండాలి. అప్పుడు మీ తలపై కనిపిస్తున్న బండరాయి మాయమవుతుంది, మీ ఆరోగ్యం కుదుట పడుతుంది అన్నాడు. అయితే ఇప్పుడే నా భటులను పంపి ఆ వృక్షం ఆకులు తీసుకురమ్మంటాను అని రాజుగారు అంటుండగా మునీశ్వరుడు, ఆ వృక్షం ఆకులు తీసుకురావడానికి ఎవరి వల్ల వీలుపడదు. యువరాణి కాంచనకి మహత్తర శక్తి ఉంది.
తన వల్ల మాత్రమే వీలు అవుతుంది. అందువలన ఆమెను ఒంటరిగా అక్కడికి పంపితే ప్రయోజనం ఉంటుంది అన్నాడు. అది విని రాజుగారు ఆలోచనలో పడ్డాడు. యువరాణికి అన్ని విద్యలు నేర్పి ఉన్నా ఒంటరిగా అంత దూరం పంపడానికి రాజుగారికి మనసొప్పలేదు. కానీ అదే సమయంలో తన నెత్తిమీద బండరాయిని తట్టుకోలేకపోయాడు. అది పాతాళలోకంలో ఉన్న పెద్ద గుహ. ఆ గుహలో పాతాళభైరవుడు అనే మాంత్రికుడు చాలా సంవత్సరాలుగా తపస్సులో ఉండి కళ్ళు తెరిచాడు. తన మంత్రశక్తులతో భూమండలాన్ని తన అధీనంలోకి తెచ్చుకోవాలని సంతోషంతో మంత్రదండాన్ని తీసుకుంటుండగా ఎదురుగా ఉన్న మాయాదర్పం, "మహామాయా, నిన్ను చంపటం ఎవరి వల్ల కాదని విర్రవీగకు. ఈ ముగ్గురిలో ఒకరు నిన్ను చంపబోతున్నారు" అంటూ జయంతుడు, కాంచన, మంత్రాల మల్లి చిత్రాలు దర్పణంలో కనిపించాయి. భైరవుడు కోపంగా చూశాడు. ఇంకా ఉంది. చూశారు కదా ఫ్రెండ్స్, ఇది ఈరోజు కథ. మరొక మంచి కథతో తదుపరి వీడియోలో కలుసుకుందాం. ధన్యవాదాలు.